హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు తేజ. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. రామ్ చరణ్ గారి బర్త్డే చాలా స్పెషల్ అని చెప్పేసి అంటున్నారు అటు ఇండస్ట్రీ కానీ ఇటు వాళ్ళ ఫ్యాన్స్ కానీ. ఏంటి అంత స్పెషల్? రామ్ చరణ్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక హీరో మనకు. సో ఆటోమేటిక్గా మెగా ఫ్యామిలీ అనగానే మన చిరంజీవి గారు ఎంత క్రేజ్ ఉందో మనకు తెలుసు. వాళ్ళ ఇంటి కార్యక్రమం అయినా సినిమా ఫంక్షన్ అయినా పబ్లిక్లో క్రేజ్ ఉంటుంది. సో రామ్ చరణ్కి ఈ బర్త్డే స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు ఇంకా రామ్ చరణ్ వ్యక్తిగత జీవితంలో ఈ బర్త్డేకి స్పెషల్ ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు ఉపాసన క్యారింగ్గా ఉండడం, ఇవన్నీ కూడా అవార్డు రావడం, తను బాగా సెలబ్రేషన్స్ హ్యాపీ మూడ్లో ఉండడం, తన హ్యాపీని తనకు ఆస్కార్ అవార్డు వచ్చింది, అసలు తారాస్థాయికి మించినటువంటి ఆనందంలో ఉన్నట్టు మెగా ఫ్యామిలీ కాదు యావత్ భారతదేశం కూడా ఉంది. సో తన ఆనందాన్ని షేర్ చేసుకున్న అకేషన్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఈ రామ్ చరణ్ బర్త్డే రావడం, సో ఆటోమేటిక్గా దాంచనాలు కానీ పబ్లిక్లో క్రేజ్ పెరిగింది. దానికని ఈసారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా చేస్తున్నారు. మామూలు ఏం కాదు, రెండు మూడు రోజుల పండుగలా చేస్తున్నారు. ఒక మన జనరల్గా మన సంక్రాంతి ఒక మూడు రోజుల పండుగ చేస్తున్నట్టుగా. సో రామ్ చరణ్ నిన్న ఈరోజు అంతా రకరకాల వేడుకలు, ఫ్యాన్స్, సేవా కార్యక్రమాలు మామూలే. చిరంజీవ కాలంలోనే మామూలు రక్తదాన శిబిరాలు ఎవరు దోషినట్టు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా పండుగలా వేడుకలా చేసుకుంటున్నారు. అలాగే మా మరొక వైపు మళ్ళీ ఒక మూవీని రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నాగబాబు గారు తను నిర్మించిన ఆరెంజ్ సినిమాని రీరిలీజ్ టైప్లో రీ ఎగ్జిబిట్ చేశారు. సో తను ఈ పండగ అంటే మన రామ్ చరణ్ బర్త్డే వేడుకల పండుగ సందర్భంలో దాన్ని మళ్ళీ అది సినిమా ఎగ్జిబిట్ చేయడం, ఆ టికెట్ పెట్టడం, వచ్చిన టికెట్ని జనసేన పార్టీకి విరాళంగా ప్రకటిస్తున్నానని కూడా చెప్పాడు. ఓకే. తను చెప్తూ జనసేనకు పార్టీ ఫండ్ లేదా నేను ఇవ్వకూడదని తన వంతు నేను కూడా నా కళ్యాణ్ మా కళ్యాణ్ బాబుకి నేను ఒకటి చేయాలనుకుంటున్నాను. ఈ మన రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆ సినిమా ప్రదర్శించి ఆ సినిమా ద్వారా వచ్చిన ఫండ్ అంతా కూడా జనసేన పార్టీ ఇస్తూనే ఒక ఆసక్తికరమైన కామెంట్ కూడా చేశారు. ఆరెంజ్ సినిమా ఆ రోజు ఎందుకు నాకు ఆర్థికంగా నష్టాన్ని ఇచ్చిందోమో తెలియదు, కానీ సినిమా చూస్తే యావరేజ్ నడిచిందని ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఆ కేరింతలు అవన్నీ చూస్తే అద్భుతంగా సినిమా అనిపిస్తుంది, ఇంకా ఆదరిస్తున్నారు. సో అది ఏదో రాంగ్ టైమ్ ఈక్వేషన్లో వచ్చిండొచ్చు, కానీ ఆరెంజ్ ఆ రోజు నన్ను నష్టపరిచిన ఈరోజు తృప్తినిచ్చాను అంటున్నాడు. సో ఆరెంజ్ సినిమా ద్వారా ఆ రోజు ఆర్థికంగా నష్టపోయినా రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా దాన్ని ప్రదర్శించడం, నాగేంద్ర నాగబాబు గారు దాన్ని హ్యాపీగా షేర్ చేసుకోవడం మనం అందరం చూసింది. ఎస్ సార్. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆయన గ్లోబల్ స్టార్. సో గ్లోబల్ స్టార్ కాబట్టి శంకర్ గారి మూవీలో ఒక మూవీ కూడా అనౌన్స్ చేశారు. ఆ మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది. ఈరోజు పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఎలా అనిపించింది ఆ పోస్టర్? రామ్ చరణ్, శంకర్. శంకర్ అంటే మన భారతీయుడు సినిమా డైరెక్టర్, తమిళ డైరెక్టర్. శంకర్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు. ఒక స్టార్ డైరెక్టర్. సో స్టారే కాదు, మనం ఎవరు బడ్జెట్ లక్షల్లో కోటి రూపాయలు 2 కోట్లు ఉన్న తరుణంలోనే ఆయన 10 కోట్లు 20 కోట్లు భారీ చిత్రాలు తినిపించాడు. ఆయన ప్రేమదేశం సినిమా నుంచి చూసుకున్నా ఆయన పెట్టిన సినిమా ఖర్చు కానీ పాటల ఖర్చు, భారతీయుడు, ఆ తర్వాత చిరుబు అన్నీ కూడా భారీ ప్రాజెక్టులు. సో ఆయన కాంబినేషన్స్ కూడా అలాగే ఉంటుంది. అసలు వచ్చే ఆర్టిస్టులు కూడా సామాన్యంగా ఏముండరు. భారీ ఎత్తున ఒక రజనీకాంత్ కాంబినేషన్లో తీసుకున్న మన రెహమాన్ సంగీతం ఇట్లా భారీ అంచనాలతో వస్తుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు రామ్ చరణ్తో వస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్గా టైటిల్ అనౌన్స్ చేస్తూ పిలిచారు. ఆటోమేటిక్గా ఇది ఇప్పుడు ఆస్కార్ రావడం, ఆయన గ్లోబల్ స్టారు, ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ అంటున్నాం ఇప్పుడు. సో మరి శంకరు కూడా ప్యాన్ వరల్డే. సో అన్ని ప్యాన్ వరల్డ్ కాంబినేషన్లో సూపర్ సినిమా వస్తుందని ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మన ఆడియన్స్ ప్రేక్షకులే కాదు, ఇన్ని ఓవర్సీస్ మార్కెట్ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు కూడా ఎదురు చూస్తున్న తరుణం ఇది. సో అది మంచి హిట్ అవుతుంది, ఎందుకంటే ఆస్కార్ తర్వాత వచ్చింది, మంచి బిజినెస్ స్కోప్ ఉంది దానికి. రామ్ చరణ్, శంకరు ఇంకా చెప్పడానికి ఏముంది, మంచి కాంబినేషను. మొత్తం మీద ఈ సినిమా రామ్ చరణ్ బర్త్డే రోజు అది పోస్టర్ రిలీజ్ అవ్వడం అంచనాలకు మించినటువంటి ఎక్స్పెక్టేషన్లకే విజయాలు సాధిస్తాయి కూడా మనం చెప్పవచ్చు. ఫస్ట్ నుంచి కూడా రామ్ చరణ్ గారిని చిరంజీవి గారు బాగా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారంటే మూవీస్ పరంగా. అవును సార్. రామ్ చరణ్ అసలు ఇక్కడ ఏంటంటే షూట్లే మన ఈ ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోలని కొంచెం రాజకీయంలో చూసినా కూడా వాళ్ళని వచ్చిన చూపు ఉంటుంది. అంటే రాజకీయంలో వారసత్వంగా రావడం ఇవన్నీ మధ్య మనం వింటూ ఉన్నాం రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ. అది మన ఆసక్తికరంగా కామెంట్ కూడా చేశారు. ఒకటి ఏంటంటే మాకు రావడానికి ఒక ఎంట్రీ పాసే అది. అంటే తండ్రిదండ్రుల నుంచి వారసత్వం వచ్చేటువంటి ఛాయిస్, అవకాశం అనేది ఒక ఎంట్రీ పాస్ కానీ ఆ తర్వాత తమకు తాముగా టాలెంట్తోటి నిలబడాల్సిందే అన్నారు. సో నిజంగా కూడా రామ్ చరణ్ తీసుకుంటే
వస్తున్నప్పుడు కొంచెం సినిమా ఎలా ఉంటాడు, మెచ్యూరిటీనెస్ కొంచెం తక్కువ అనిపించింది. ఎలా ఉంటాడు, ఇంక పైగా ఆయన వ్యక్తిగతంగా హైట్ సరిపోలేదని, గ్లామరస్గా లేరని, అట్లాంటి వివాదాస్పదం మనం పట్టించుకోకూడదు. అది వ్యక్తిత్వం, వ్యక్తిగతం, తను ఏం చేసినా అనేది వ్యక్తిగతం. మనకు గ్లామర్ కాదు కావాల్సింది, తన పెర్ఫార్మెన్స్, ఆడియన్స్ మెప్పించగలుగుతాడు. సో ఆటోమేటిక్గా ఒకటి రెండు సినిమాల్లో బిజినెస్ పరంగా లాస్ అయినా, ఒకవేళ అట్టర్ ఫ్లాప్ అయినా, ఆ సినిమాలో వాళ్ళ ఎఫర్ట్నెస్ కానీ, ఆ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ కానీ, వాళ్ళ యాక్షన్ తీరు కానీ, వాళ్ళు చేస్తున్నట్టు మనం చూసాము. రంగస్థలం, రంగస్థలం తీసుకున్నా, అంతకుముందు ఫస్ట్ మగధీర చూసుకున్నా, నేను ఆర్ఆర్ చూసుకున్నా. ఆర్ఆర్ కూడా రెండు మహానటులు, ఎన్టీ రామారావు జూనియర్, ఎన్టీ రామారావు గారు, వీళ్ళిద్దరు కూడా మళ్ళీ మెగా ఫ్యామిలీ అయినా, ఇటు నందమూరి ఫ్యామిలీ అటు మెగా ఫ్యామిలీ. సో వాళ్ళిద్దరు వారసులైనా పోటీ పోటీగా నటించి, వీళ్ళు ఒకవేళ నిజంగా కూడా పెర్ఫార్మెన్స్ లేదనుకోండి, ఆటోమేటిక్ మనం చూసాం. ఇప్పుడు పేరు చెప్పుకోబట్టే పేర్లు వ్యవహరించడం తప్పు, కానీ కొన్ని ఫ్యామిలీ నుంచి కూడా వచ్చారు, అందరూ నిలబడలేదే, అందరూ నిలబడ్డారా, కొన్ని కొందరు ఒకళ్ళిద్దరే నిలబడ్డారు. సో ఇలా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా, ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చినా, ఇంకే ఫ్యామిలీ నుంచి వచ్చినా, మన అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా, అక్కినేని నాగార్జున వచ్చినప్పుడు కూడా తను ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఫస్ట్ సినిమాలు అన్నీ ఫ్లాప్, చాలా ఫ్లాప్ కాదు, అసలు నటుడిగాడే పనికిరానని కూడా అన్నారు. కానీ ఒక అదే నాగార్జున, అదే గ్లామరు కింగ్, ఆ కింగ్ మాస్ అట్రాక్షను, అయితే ఒక రోజుల్లో ఆయన ఆడవాళ్లకు గ్లామర్ హీరోగా ఆయన మన్మధుడు, మన్మధుడు అసలు సింపుల్గా చెప్పాలి, మన్మధుడు రేంజ్లో. ఫస్ట్ సినిమాలు చూస్తే అతను ఆహార్యంలో చూస్తే అసలు మనిషిలాగా ఆడ కూడా మామూలు కూడా యాక్సెప్ట్ చేయలేటువంటి విధానాలు. పెర్ఫార్మెన్స్ పరంగా చూసినా మెచ్యూరిటీ అయితే తక్కువనే ఉంది, లేదనని మనం అనకూడదు. సో ఈ రోజున్న స్థాయికి అయితే లేదు, కానీ అట్లా వాళ్ళకి అవకాశాలు రావడానికే ఈ వారసత్వం ఉపయోగపడుతుంది. ఇవి మనం ఇంక ఇలాంటి విషయంలో చెప్పాలంటే జగదుబాబు, జగదుబాబు కూడా వచ్చిన ఫస్ట్ ప్లేయర్ అయ్యాడు, ఆ తర్వాత వచ్చాడు. సో ఈ విధంగా ఏంటంటే ఈ వారసత్వంలో వస్తున్నప్పుడు వాళ్ళకి ఎంట్రీకే ఉపయోగపడుతుంది వారసత్వం అయ్యేటువంటి క్రెడిబిలిటీ అంతా కూడా. లేదా ఒక బిజినెస్, ఏదన్నా బిజినెస్ ఆఫర్ ఇవ్వాలన్నా, డిస్ట్రిబ్యూటర్ ముందుకు రావాలన్నా, కొంచెం కొత్తవాడికి చేసిన సినిమా కొనడానికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుండొచ్చు, కానీ ఇలాంటి వాళ్ళకు ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. బట్ ఆ తర్వాత వీళ్ళే కష్టంగా నిలబడాలి, వీళ్ళ పెర్ఫార్మెన్స్ను, వీళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలి. ఇదే విషయం రాజకీయాల్లో కూడా అలాగే వ్యవహరిస్తబడుతుంది. సో ఇక్కడ మెగా ఫ్యామిలీ ఈ విషయంలో చూస్తే అందరూ సక్సెస్ అయినా చెప్పొచ్చు. వరుణ్ తేజ్ కానీ, నాగేంద్రబాబు కూడా ఏం తక్కువ సినిమాలు చేయలేదు, మంచి సినిమాలే చేశారు. సో మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా, అల్లు శిరీష్ తీసుకున్న సినిమా కూడా బాగానే ఉంది. ఏమైనా అందరికి కూడా స్వయం కృషితో వచ్చిన, ఈ స్వయం కృషితో నిలబడడం అనేది చిరంజీవి గారి నుంచి చూసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా తనకి ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఒక మెగాస్టార్గా నిలబడి తెలుగు సినిమా రికార్డ్స్లన్నీ తిరగరాస్తూ ఎన్నో సినిమాలు మనం చూసినాయి, కొత్తగా చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఈ వారసత్వం నుంచి వచ్చిన రామ్ చరణ్ చాలా కష్టపడి నిలబడని చెప్పొచ్చు. అన్నీ కూడా బ్లాక్ బాస్టర్ సినిమాలే, ఒకటి రెండు ఏదో చిన్న తక్కువ ఆడిన వచ్చినా కూడా ఈ ఆర్ఆర్తో వాళ్ళు ఏ స్థాయికో వెళ్ళిపోయారు, ప్లాన్ ఇండియా స్థాయి దాటి ప్లాన్ వరల్డ్కి పోయాడు. సో రామ్ చరణ్కి ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా తండ్రికి తగ్గ కొడుకు అని చెప్పొచ్చు తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.